ఎన్టీఆర్ గొప్ప సంస్కరణవాది అని జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర రాజకీయాలను తిరగరాసిన రోజు మార్చి 29న ఆత్మగౌరవ సభ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. రాజమండ్రిలో మహానాడు నిర్వహిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణలోని అన్ని గ్రామాల్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. దేశానికి ఆహార భద్రతను పరిచయం చేసిన నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. అధికార వికేంద్రీకరణ, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దుతో పేదలకు మేలు జరిగిందన్నారు. ఉన్నత చదువులు చదువుకున్న వారిని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తీసుకొచ్చారన్నారు. ఆడబిడ్డల కోసం మహిళా యూనివర్సిటీలను ఎన్టీఆర్ తీసుకొచ్చానన్నారు చంద్రబాబు. ఒక సంవత్సరాల కంటే ముందు రాష్ట్ర చరిత్రను తిరగరాసిన రోజు మార్చి 29. మనం ఒకసారి చరిత్రలోకి వెళితే ఆ రోజు ఎన్టీ రామారావు గారు రాజకీయాలు కావాలని, అధికారం కావాలని రాలేదు. నన్ను గౌరవించిన తెలుగు జాతి ఇబ్బందుల్లో ఉంది, ఆ తెలుగు జాతి రుణం తీర్చుకోవాలని నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన విషయం ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఆ రోజు ప్రిపేర్ అయి రాలేదు, పార్టీ అనౌన్స్ చేయాలని రాలేదు. ఇష్టాగోష్ఠిగా 10 మంది కలిసి మాట్లాడి ఏం చేయాలని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఒక మీటింగ్ పెడితే ఈ నోట ఆ నోట అందరికీ తెలిసిపోయి పెద్ద ఎత్తున వస్తే ఒక పట్టుదలతో ఈ రాష్ట్రం కోసం ఏ త్యాగమైనా చేస్తానని చెప్పి అప్పటికప్పుడే నిర్ణయం వెల్లడించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇంకో పక్క జెండా చూడండి, ఇప్పుడు కూడా మీరు చూస్తే ఆయనే గీశాడని. ఆ జెండాలో నాగలి, రైతు చిహ్నం. ఇంకో పక్క మీరు చూస్తే రాట్నం, కార్మికుల చిహ్నం. ఇంకో పక్కన గుడిస, పేదవాడి కోసం పెట్టిన గుడిస. సిద్ధాంతం మీకు అందరికి అర్థమైందనుకుంటాను. అర్థమైందా మీ అందరికీ? చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి కోసం పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీ. నేను సవాల్ చేసి చెప్తున్నా, ఎంతో మంది నాయకులు ఉన్నారు, ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఏ నాయకుడికి రాని ఆలోచన ఆహార భద్రత కోసం 2 రూపాయల కేజీ పెట్టిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీ రామారావు గారు. ఇంకో పక్క మీరు చూస్తే చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, వేలు ముద్రేసే వాళ్లే కాదు. ఒకప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళకు కావలసిన వేలు ముద్రలేసి వాళ్ళు పెట్టుకుని పెత్తనమంతా వాళ్ళ చేతుల్లో పెట్టుకుని ఇష్టానుసారం పరిపాలించే పరిస్థితికి వస్తే ఎన్టీ రామారావు గారు చదువుకున్న వాళ్ళు ఆ రోజు చూస్తే ఎవరిని చూసినా ఒక డాక్టర్ని, ఒక ఇంజనీర్ని, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ని, ఒక లాయర్ని రాజకీయాల్లో తీసుకొచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్టీఆర్ బర్త్డే సెలబ్రేషన్ చేయాలని పార్టీ నిర్ణయించాం, దీనికి ఒక కార్యక్రమం ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలంగాణలో అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో చేస్తాం తమ్ముళ్ళు, ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో చేస్తాం, వేరే రాష్ట్రాల్లో చేస్తాం, అమెరికాలో చేస్తాం, ఆస్ట్రేలియాలో చేస్తాం, యూరోప్ లో చేస్తాం, ఆఫ్రికాలో కూడా చేస్తాం. ఏ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం ఆ రోజు సంస్కరణని ప్రారంభించాం. ఈ సందర్భంగా మనం అందరం కూడా తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారిని అభినందించాలి. దేశానికి దశ దిశ మార్చిన వ్యక్తి, సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తి, ఈరోజు దేశాన్ని అభివృద్ధి వైపు పరిగెత్తించిన వ్యక్తి పివి నరసింహరావు గారు. తెలుగు బిడ్డ, ఆయనకు కూడా మనస్ఫూర్తిగా నివాళులర్పించవలసిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఓపెన్ స్కై పాలసీ అంటే వేరే దేశాల నుంచి, వేరే ఎయిర్లైన్స్ నుంచి ఫ్లైట్ రావాలంటే అప్పుడు రావడానికి వీలు లేదు.
ఆ పాలసీ తీసుకొచ్చి ఎమరేట్స్ ఫ్లైట్ మొట్టమొదటిసారిగా హైదరాబాద్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అపోజిషన్ లో ఉన్నా అధికారంలో ఉన్నా నిరంతరం పేదవాళ్ల కోసం తెలుగు జాతి కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎక్కడికక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ తీసుకొచ్చాం. మానవ వనరుల అభివృద్ధి కోసం ఇప్పుడే బాలకృష్ణ గారు కూడా చెప్పారు, ప్రతి ఒక్క ఊర్లో స్కూల్స్ పెట్టాం, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం, మెడికల్ కాలేజీలు పెట్టాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మానవ వనరుల అభివృద్ధి కేంద్రంగా తయారు చేశాం కాబట్టి ఈరోజు ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగు వారికి వచ్చింది. దాని నమూనా హైదరాబాద్ నగరం రాష్ట్ర అభివృద్ధి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 41